త్వరలో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం నెలాఖరులోపు పునఃప్రారంభిస్తామన్న నిర్మాణ సంస్థ శ్రీశైలం వైపు నుంచి సిపేజీ కట్టడికి చర్యలు ముమ్మరం. నవంబర్లో రెండు వైపులా ఏకకాలంలో టన్నెలింగ్ ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే 50 కోట్లు విడుదల. త్వరలో సవరణ అంచనాలకు ప్రభుత్వం ఆమోదం. సో ఇది చాలా కీలకమైన విషయం, మంచి నిర్ణయం ప్రభుత్వానిది. ఈ ఏంటి మన ఈ ఎస్ఎల్బీసీ అన్నది గత కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిర్రు. ఒక 10-11 కిలోమీటర్ల సొరంగాన్ని కంప్లీట్ చేస్తే గ్రావిటీ ద్వారా నీళ్లు నల్గొండ జిల్లాకు వస్తాయి. అట్లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని కేసీఆర్ అంటూ గాలి కొదిలేసి ఆడ డిండి నుంచి ఆ పాలమూరు ప్రాజెక్ట్ నీళ్ళ కెసరు పెట్టి ఆడి నుంచి ఇడికి తీసుకొస్తా అని ఇప్పుడు ఆడ డిండి లిఫ్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి అది కూడా కంప్లీట్ చేయలే. పోనీ అదన్నా కంప్లీట్ చేసినా కొంత ప్రయోజనం జరిగేది, అది కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలే. ఏ రిజర్వాయర్ గానే ఉన్నది దాన్ని బొందబెట్టిండు. ఇది చేయలే, అది చేయలే, నల్గొండ ఈ జిల్లాను మొత్తం సర్వనాశనం చేసిండు. కాళేశ్వరం ఉన్నాడు, దాని మీద పడ్డాడు, దాంట్లో 50-60 వేల కోట్లు మింగేసిండు 100 కోట్ల ప్రాజెక్టులో. కడెం ప్రాజెక్టు మీద కూడా సర్కార్ దృష్టి పెట్టిందట. 5 గేట్లకు మరమ్మతులు. నేడు ప్రాజెక్టు వద్దకు కీలక అధికారులు. గత 2 ఏళ్ళు భారీ వరదలకు వణికిపోయిన ప్రాజెక్ట్ మొత్తం 18 గేట్లు ఒకేసారి తెరుచుకొని వైనం. డిఎస్ఆర్పి సూచన పైన దృష్టి పెట్టని గత సర్కార్. కనీసము గ్రీజ్కు కూడా పైసలు వేయలేదు దుర్మార్గుడు కేసీఆర్. పైసలు వేయకపోతే మన లాస్ట్ టైం గేట్లు ఓపెన్ కాలే, అసలు అది ఉంటుందా పోతుందా? కడెం ఒకవేళ కొట్టకపోతే సిచ్యువేషన్ ఏంది అంటే లక్షల మంది ప్రాణాలు హరిమనేవి. ఏమయ్యేదో, ఎంత విధ్వంసం జరిగేదో. అక్కడ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి ఆడికి పోయి అమ్మో దేవుడే కాపాడాలని ఆయన వెనక్కి వచ్చిండు, నేనేడ కొట్టుకపోతున్నాను అంటే అసలు మెయింటెనెన్స్కు డబ్బులే ఇవ్వలేదు ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు వీళ్ళు దాన్ని చూసి మరమ్మతులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన ప్రాజెక్టులు ఏమని గతంలో